ఆల్ టైమ్ రికార్డ్ దమ్ముంటే కాస్కో హీరో అమర్ గారికి స్వాగతం, సుస్వాగతం. అబ్బా రాజీ, నువ్వు కూడా మొదలు పెట్టావా? ఈ సక్సెస్ దాటి తట్టుకోలేక ఎటైనా పారిపోతానేమో అని భయంగా ఉంది. ఏం హీరోలండి బాబు, సక్సెస్ వచ్చే వరకు మీడియాను వదలరు, సక్సెస్ వచ్చిన తర్వాత మీడియాకు దొరకరు కదా. రాజీ, ప్రతి మనిషి సక్సెస్ వెనుక ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి, కానీ నా ఫెయిల్యూర్స్ని నా విజయంగా మలచి నన్ను వ్యక్తిగా నిలబెట్టావు, నీ మేలు మర్చిపోలేను. మహానుభావా, పొగర్తలాపి పని చూడండి. నిన్ను చూస్తూనే ఉన్నానుగా, ఇంకేం చూడాలి? రేపే మన ఎంగేజ్మెంట్, కొంపదీసు ఆ విషయం మర్చిపోయారా ఏంటి? అదయ్యాక తీరిక ఒకరినొకరు చూసుకుందాం, ఓకేనా? ముందు పదండి, ఎంగేజ్మెంట్ రింగ్ సెలెక్ట్ చేయాలి. కమ్ ఆన్ యా. ఓ, మర్చిపోయాను, సారీ డియర్. ఇట్స్ ఓకే. ఆ వస్తున్నా. ఏమయ్యో, పెద్దాడు వచ్చాడయ్యా. అమరో, నీకు నిండు నూరేళ్ళరా నాయన. ఇప్పుడే నేను మీ అమ్మ నీ గురించి అనుకుంటున్నా. ప్రయాణం బాగా జరిగిందా నాన్న? బాగా జరిగింది నాన్న. చిరంజీవ, చిరంజీవ. ఎరా అన్నయ్య, బాగున్నావా? బానే ఉన్నానరా. పద నాన్న, స్నానం చేసి అన్నం తిందువు గాని. ఏటే ఏట పోలేరు, ఏట నువ్వు మాట్లాడేది? నీ పప్పు గోంగూర తినడానికి అడిప్పుడు మామూలుడు అనుకున్నావా? సినిమా హీరోనే, మామిడికాయతో మటన్ చేసి నాటుకోడి ఎప్పుడు చేయరా? అవన్నీ ఇప్పుడు వద్దు నాన్న, అమ్మ చేత్తో గంజిచ్చినా గాని అది అమృతమే. నీకు అర్థం కాదే, నువ్వు చెప్తే ఎనవు కదా. ఆడ అట్టాగే అంటుంటాడు గాని నువ్వెళ్ళి మంచి నాటుకోడిని ఒకటి తీసుకొని బాగా ఫ్రై చెయ్యా. మా నాయనే, మా నాయనే, నిన్నటిదాకా పెద్దోడు రాలేదని రంకులేస్తూ కదయ్యా, నీ కోపం అంతా ఏడికి పోయింది. చాచా లేవే, సందు దొరికితే చాలు సర్రం దూరిపోతావు. పెద్దోడు వచ్చినేసావు, ఊర్లో చెప్పావాలే. నేను ఎల్లొత్తా, పోతానరా పెద్దోడా, నువ్వు హీరో అయినావని అందరికి చెప్పొత్తా, పోతానా? ఏంద్ర పొలం సంగతిలో ఏమి చెప్పట్లేదేంటి? నిన్ననే ఎదురా కొట్టొచ్చాను కదా నేను. ఒరే పోలీసెట్టి, ఎంకయ్యా మా పెద్దోడు ఊరు నుంచి వచ్చినాడు రా, పెద్ద హీరో అయినాడు. అట్నా చాలా సంతోషం, మొత్తానికి నీ కొడుకు పెద్ద హీరో అయిపోయాడు. రే, మీ పెద్దోళ్ళలో పట్టుదల చాలా ఉంది, వాడు ఏమైనా చేయగలడు. పదండి రా, మా పెద్దోడిని సూత్రు కాని. సరే రా. కంగ్రాచ్యులేషన్స్ అమ్మా, అదరగొట్టేశా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, యూఆర్ రియల్లీ గ్రేట్, చాలా బాగా చేస్తున్నా. కీప్ ఇట్ అప్ అమ్మా, కీప్ ఇట్ అప్. అంతా మీ ప్రోత్సాహమే సార్. ఆ రోజు మీరు, హరికిరణ్ గారు నాకు హెల్ప్ చేసి ఉండకపోతే నేనేమైపోయేవాడినా? ఈ లైఫ్, ఈ సక్సెస్ ఆయన పెట్టిన భిక్షే. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. థ్యాంక్స్ చెప్పాల్సింది నా అక్క తమ్ముడు. నీకింత పెద్ద సక్సెస్ ఇచ్చిన వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు తలుచుకుంటే ఎవరినైనా సరే చాలా పెద్ద స్టార్ని చేయగలరు. అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది, వాళ్ళే మనకు దేవుడు.
ఎవరమ్మా మీరంతా, ఎందుకు ఏడుస్తున్నారు? నా పేరు లావణ్య, దీని పేరు శాంతి, ఇది పండు. మేమంతా ఆర్టిస్టులం. ఈరోజు ఒక సినిమా ఆఫీస్కి వెళ్ళాం, అక్కడ మమ్మల్ని సెలెక్ట్ చేశారు కూడా. ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ మమ్మల్ని కమిట్మెంట్ అడిగాడు. కమిట్మెంటా అంటే? స్కౌండ్రల్స్, మీరెందుకు ఊరుకున్నారు? రాస్కెల్స్ అంత మాట అన్నారా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయారా? లాభం లేదక్క, వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. అంతేకాదక్క, స్క్రీన్ టెస్ట్ చేస్తామని గదిలోకి తీసుకెళ్ళి ఆ రైటర్ గాడైతే బూత్ డైలాగులు ఇచ్చి చదవమన్నాడక్క. ఇటువంటి వాళ్ళ వల్లే సినిమా వాళ్ళంటేనే ఆశ్రయించుకుంటున్నారు పబ్లిక్, సినీ పరిశ్రమ పరువు తీస్తున్నారు. నిజమే అమర్, దీనికి మనం ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించాలి. మళ్ళీ ఆ రోక్స్ ఇటువంటి పనులు చేయకుండా వాళ్ళ గట్టిగా బుద్ధి చెప్పాలి. అమర్, రియల్ ఆర్టిస్ట్ అనిపించుకున్నావు. వెల్ డన్. డన్. ఓకే అక్క, బాయ్ బాయ్.